అద్భుతమైనటువంటి ఇద్దరు చిరకాల కోరికైనటువంటి వంద పడకలు ఆసుపత్రి నిర్మాణం దాదాపు పూర్తికి వచ్చింది. ఆరో తేదీ ఓపెన్ చేయాలన్నటువంటి ఆలోచనతో పెండింగ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. గౌరవ ధనంజయ రెడ్డి గారిని, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు నితిన్ రెడ్డి గారిని, మాదిపిడి చైర్మన్ దిగాకాలం గారి గారిని కూడా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నేను ఇనాగ్రేట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాం. షిఫ్టింగ్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఈ రెండు మూడు రోజుల్లో ఏర్పాటు పూర్తి చేసుకుంటాం. ఇంత గొప్పగా కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో రాయచోట్లో ఇంత మంచి హాస్పిటల్ నిర్మాణం అవుతుందని చెప్పి ఊహించుకోలేదు. అలాగే డయాలసిస్ సెంటర్ ఎక్స్పాన్షన్ గురించి కానీ, ఇక్కడ జరిగే ఫ్యూచర్లో బ్లడ్ సంబంధించినటువంటి బ్లడ్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చెందితే ఇక్కడ ఇప్పటికే ఓపీ 500 నుంచి 600 పర్ డే యావరేజ్గా వస్తుంది. అలాంటిది 1000 వరకు ఓపీ వచ్చినప్పుడు బ్రహ్మాండమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్స్ కూడా 24 మంది డాక్టర్స్ కూడా ఉన్నారు. మొత్తం స్టాఫ్తో అంతా కలిపి కూడా 96 మంది నర్సులు డాక్టర్లు అంతా కలిపి 96 స్టాఫ్ కూడా ఉన్నారు. డెంటిస్ట్ కూడా ఉన్నారు. డెంటిస్ట్ బెడ్ కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల చిన్న చిన్న ఆపరేషన్ పనులు, సెంట్రల్ సంబంధించినటువంటి ఈ ఆక్సిజన్ ఇవన్నీ కూడా త్వర త్వరగా కంప్లీట్ అయిపోతాయి. అన్నీ కూడా పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్ అయితే హాస్పిటల్ అందుబాటులోకి రావడానికి కృషి చేస్తాం.